ఇక వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజులు వర్షాలు రాగల 2-3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతి ఋతుపవనాలు పూర్తిగా ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం తెలిపింది। ఈ నెల 11న ఏర్పడబోయే అల్పపీడన ప్రభావంతో 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది। ఉత్తర తూర్పు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది। రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ యువకుడి మృతికి దారి తీసిందని దబీర్పుర పోలీసులు నిర్ధారించారు। ఈ ఘటనలో ప్రమేయం ఉన్న నలుగురిని అరెస్ట్ చేయడంతో పాటు మరో ఇద్దరు మైనర్లను మంగళవారం జువెనల్ హోమ్ కు తరలించారు। పురాని హవేలీలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో దక్షిణ మండలం డీసీపీ గజరా భూపాల్ వివరాలు వెల్లడించారు। చెంచల్గూడకు చెందిన సయ్యద్ కాజా ముహయ్యనుద్దీన్, కమ్రాన్ అలియాస్ కమ్రాన్, సయ్యద్ నబీబ్, సయ్యద్ ముస్తాఫా ముజీబ్, అబ్దుల్లా మరో ఇద్దరు మైనర్లు స్నేహితులు। వీరి స్నేహితుడైన సయ్యద్ అబ్బాస్ అనే యువకుడు ముజీబ్ సమక్షంలో దూషించారు। తరచూ ఇలాగే దూషిస్తూ ఉండడంతో విషయం తెలుసుకున్న అబ్దుల్లా ఈ విషయమై అబ్బాస్ ని ప్రశ్నించాలని దబీర్పురా ఫర్హత్ నగర్ కు చెందిన మహమ్మద్ అద్నాన్ను అనే స్నేహితుడితో చెప్పడంతో ఈ నెల 6న రాత్రి 7 గంటల సమయంలో అబ్బాస్ అబ్దుల్లా గ్రూపులు చెంచల్గూడ న్యూ రోడ్ లోని అర్షద్ అలీ ఆసుపత్రి సమీపంలో కలుసుకున్నారు। ఈ క్రమంలో మాటామాట పెరిగి పరస్పరం ఘర్షణకు దారి తీసింది। నజీబ్ అనే యువకుడు అద్నాన్ ను కొడుతూ ఉండగా కమ్రాన్ కూడా అద్నాన్ తల వెనుక భాగంలో పిడిగుద్దులు కురిపించారు। దీంతో ఒక్కసారిగా రోడ్డుపై పడిపోయిన అద్నాన్ అపస్మారక స్థితికి చేరుకున్నారు। వెంటనే అతన్ని స్థానికులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు। చికిత్స పొందుతూ అద్నాన్ మంగళవారం ఉదయం మృతి చెందారు। డబీర్పురా పోలీసులు నిందితులను రిమాండ్ కు తరలించారు। साल के बीच में पूरे लड़के सभी दोस्ताएं और पिछले कुछ दिनों से चंद दिनों से इसमें थोड़ी झगड़ा चल रही थी। इसमें एक अब्दुल्ला नाम के एक लड़के को के पूरे लड़के मिलके उसको कुछ गाली दे रहे थे और जो बोल रहे थे तू बच्चा है तू कुछ कर नहीं सकता बोल के उसको चिढ़ा रहे बहुत दिन से। और इसी बीच में इसी इश्यू पे उस रात को एक छोटी सी पहले झगड़ा शुरू हो गई और भी अपने आप में उसको एक दूसरे को मारने लग पड़े पूरे बच्चे। इसमें ये जो बच्चा अदनान है उसको एक कमरान बोल के एक लड़का है उसने बहुत जोर से सिर पे मारा और वहीं वो आदमी गिर गया, वो बच्चा गिर गया और बेहोश भी हो गया। उसको तुरंत उस्मानिया हॉस्पिटल ले गया, कल उसकी सर्जरी भी हुई लेकिन आज सुबह इसकी इंतकाल हो गया। और इसमें पूरे 6 लोगों का आइडेंटिफाई किया एक्यूज के रूप में। इसमें 2 जुवेनाइल से 18 साल से कम उम्र के हैं और बाकी 4 में पूरे 18 और 19 ईयर्स के बच्चे हैं इसमें। और मैं आज मीडिया के एक रिक्वेस्ट करता हूँ कि जैसे ऐसे केसेस में हमारी 2 इम्पोर्टेंट एविडेंस है, एक है सीसीटीवी फुटेज, दूसरी है आई विटनेस। आई विटनेस जो आंखा देखा उसको, उसे कोर्ट में आने से पहले एक टेस्ट आइडेंटिफिकेशन परेड करवाया जाता है उसे मैजिस्ट्रेट के सामने, जिसमें वो తెలంగాణలో ఉద్యోగులకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు శుభవార్త చెప్పారు। సీఎం అధ్యక్షతన గత రాత్రి జరిగిన మంత్రి మండలి సమావేశంలో 30% పెంపుతో పిఆర్సీ అమలుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది। కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పెన్షనర్లకు కూడా ఈ పెంపు వర్తిస్తుంది। జూన్ నెల నుంచి పెంపును వర్తింప చేయాలని కూడా మంత్రి మండలి నిర్ణయించింది। అంటే జూలై నుంచి పెరిగిన వేతనం అందుతుంది। నిజానికి మార్చి 22నే పిఆర్సీ ప్రకటించినప్పటికీ కరోనా సంక్షోభం నేపథ్యంలో వాయిదా పడుతూ వచ్చింది। కాగా నోస్టల్ బెనిఫిట్స్ ను జూలై 1 2018 నుంచి, ఆర్థిక లబ్ధిని 1 ఏప్రిల్ 2020 నుంచి అమలు చేస్తారు। వేతనాల్లో మార్పును 1 ఏప్రిల్ 2021 నుంచి అమలు చేయనున్నారు।
త్వరలోనే ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఇక పెన్షన్దారులకు 1 ఏప్రిల్ 2020 నుంచి చెల్లించాల్సిన బకాయిలను 36 వాయిదాల్లో చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో 921037 మంది ఉద్యోగులు పెన్షన్దారులకు లబ్ధి చేకూరునుంది. కేజీ బివి కాంట్రాక్ట్ ఉద్యోగులకు 180 రోజులు ప్రసూతి సెలవులను మంజూరు చేయాలని కూడా మంత్రి మండలి నిర్ణయించింది. పిఆర్సీ పెంపుకు సంబంధించి ఉత్తర్వులు 1-2 రోజుల్లో విడుదల కానున్నాయి. కరోనా మహమ్మారి బారిన పడి తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిన చిన్నారులను దివ్య జ్యోతి ఫౌండేషన్ చేరదీస్తోంది. ఈ సంస్థకు తన వంతు సహాయంగా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ద్వారా 100,000 రూపాయల నిత్యావసర సరుకులను అందజేశారు. నిత్యావసర సరుకులతో ఉన్న 100 ప్యాకింగ్ కిట్లను అందిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ఫౌండేషన్లో 50 మంది అనాథ పిల్లలు ఉన్నారని, డోనర్స్ ద్వారా వారికి వచ్చే సహాయంలో కొంత మిగిల్చి ఇబ్బందులు ఎదుర్కొంటున్న పిల్లల కోసం ఈ చిన్న సహాయాన్ని చేస్తున్నట్లు ఫౌండేషన్ చైర్మన్ అనంతరెడ్డి తెలిపారు. కరోనా టీకా కోవాక్సిన్ ను ఉత్పత్తి చేస్తున్న భారత్ బయోటెక్ కు భద్రత కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. నగర శివారు శామీర్పేట జీనోమ్ వ్యాలీలో ఉన్న కంపెనీ ప్రాంగణానికి 64 మంది సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కమాండోలతో రక్షణ కల్పిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 14 నుంచి కమాండోలు పరిశ్రమకు రక్షణగా ఉంటూ పహారా కాస్తారని సిఐఎస్ఎఫ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ అనిల్ పాండే తెలిపారు. కోవాక్సిన్ టీకాను ఉత్పత్తి చేస్తున్న ఈ సంస్థపై ఉగ్రవాదుల కన్నుపడే అవకాశం ఉండడంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 2008లో ముంబై ఉగ్రదాడుల తర్వాత ప్రభుత్వం ప్రముఖ ప్రైవేట్ సంస్థలకు ఇలాంటి భద్రత కల్పిస్తూ వస్తోంది. పూణే మైసూర్లోని ఇన్ఫోసిస్, నవీ ముంబైలోని రిలయన్స్ ఐటీ పార్క్, హరిద్వార్లోని రామ్దేవ్ బాబా పతంజలి సహా దేశవ్యాప్తంగా 10 చోట్ల ఇలాంటి భద్రత కల్పించింది. తాజాగా భారత్ బయోటెక్ సిఐఎస్ఎఫ్ కమాండోలతో భద్రత కల్పించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ రూపాంతరాలపై కూడా తాము అభివృద్ధి చేసిన 2-డియాక్సీ-డి-గ్లూకోజ్ సమర్థంగా పనిచేస్తుందని డిఆర్డిఓకు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ ఆల్హెడ్ సైన్సెస్ శాస్త్రవేత్త డాక్టర్ అనంత నారాయణ్ భట్ తెలిపారు. ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మంగళవారం ఏర్పాటు చేసిన వెబినార్ లో మాట్లాడుతూ కరోనా నిర్వహణలో 2-డిజీ కీలకమవుతుందని ఆయన పేర్కొన్నారు. క్లినికల్ ట్రయల్స్ లో 2-డిజీ సామర్థ్యాన్ని గుర్తించిన తర్వాతే డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆ మందు అత్యవసర వినియోగానికి అనుమతులు జారీ చేసిందని చెప్పారు. అదేవిధంగా మధ్యమ స్థాయి లక్షణాలున్న కోవిడ్ రోగులకు ఆక్సిజన్ అవసరాన్ని గణనీయంగా తగ్గిస్తుందని వివరించారు. మానవ ప్రయోగాల్లో ఇది 65 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న రోగుల్లోనూ సమర్థంగా పనిచేసిందని తెలిపారు. గత 7 ఏప్రిల్లో తాము సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ సాయంతో ఈ మందుపై పరిశోధనలు ప్రారంభించామని చెప్పారు. వినూత్నమైన పనితీరు కారణంగానే కరోనా వైరస్ ను 2-డిజీ సమర్థంగా నిరోధించగలుగుతుందని డిఆర్డిఓ చైర్మన్ డాక్టర్ జి సతీష్ రెడ్డి తెలిపారు. ఈ మందు తయారీ పంపిణీ సులువుగా ఉందన్నారు. 2-డిజీపై జరిగిన పరిశోధనలు అది సురక్షితమైందేనన్న విషయాన్ని స్పష్టం చేశాయన్నారు. ఫెడరేషన్ అధ్యక్షుడు రమాకాంత్ ఇన్నాని, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ ఉన్నతాధికారి దీపక్ సబ్రా, హెల్త్ కేర్ కమిటీ చైర్పర్సన్ శేఖర్ అగర్వాల్ వెబినార్ లో పాల్గొన్నారు. కరోనా నుంచి కోలుకున్న వారికి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గితే అలాంటి వారి కోసం సైబరాబాద్ పోలీసులు ఆక్సీ కేర్ సెంటర్ ను గచ్చిబౌలిలో ఏర్పాటు చేశారు. అవసరం ఉన్న వారు 0804581138 కి ఫోన్ చేసి జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నారు. హాయ్ ఫ్రెండ్స్, మనకి కరోనా వచ్చి తగ్గిన తర్వాత కూడా మనకి ఆక్సిజన్ అవసరం ఉంటుంది. సో అట్లాంటప్పుడు హాస్పిటల్స్ లో జాయిన్ అయ్యి చాలా పేమెంట్ పే చేయాల్సి ఉంటుంది. సో ఆ డబ్బులు లేని వాళ్ళ కోసం సైబరాబాద్ కమిషనరేట్ ఆఫ్ పోలీస్ ఒక సెంటర్ ఏర్పాటు చేసారు, అదే ఆక్సికేర్ సెంటర్. అక్కడ ఏంటంటే ఫ్రీగా ఆక్సిజన్ ఎన్ని రోజులైనా సరే ప్లస్ బెడ్ ఫుడ్ ఎవ్రీథింగ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అక్కడ ప్రొఫెషనల్ డాక్టర్స్ కూడా ఉన్నారు. ఎవరికైనా ఈ అవసరం ఉంటే ఈ కిందిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి, మీరు వెళ్ళి అక్కడ జాయిన్ అవ్వచ్చు. ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి, ఎవరికైనా హెల్ప్ కావచ్చు. సంగారెడ్డి జిల్లా జన్నారం మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ రవీందర్ గౌడ్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డితో కలిసి పరిశీలించారు. లారీలు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఐకేపీ సిబ్బంది సోమవారం ధాన్యం లారీలు రాక తడిసిపోయిందని తెలపడంతో ఎంపీపీ సంబంధిత అధికారులతో మాట్లాడి రైతులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలని ఆదేశించారు. లారీలను అందుబాటులో ఉంచాలని రైస్ మిల్ యజమానులకు సూచించడంతో మంగళవారం ధాన్యం లారీలతో తరలించడానికి ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దాసరి మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేస్తుందని ప్రగల్భాలు పలకడం మాని వాస్తవ పరిస్థితులను గమనించాలని అన్నారు. మండల కేంద్రంలో కొనుగోలు చేసిన ధాన్యం మొలకెత్తే పరిస్థితి వచ్చిందంటే ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రతి గింజను ప్రభుత్వం ఖచ్చితంగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్లయ్య, యనగండ్ల నరేందర్, సత్యనారాయణ, ఐకేపీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నిజంగా రోన్ వచ్చింది, కాలం నెత్తి మీదకి వచ్చింది. రోని పోయి మళ్ళా తుకమడుగు తుండాలనా లేకపోతే ఈ గుడ్లకాడ కాపలా ఉండాలనా? ఒక్కసారి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి. ఏదో 1000 కోట్ల రూపాయల బడ్జెట్ బంగారు తెలంగాణ ఇవన్నీ చెప్పి సంకనాకే తెలంగాణ చేసిన ముఖ్యమంత్రి ఈరోజు ఒక్కసారి జిన్నారం టౌన్లో వచ్చి చూడుర్రి, మీ వాళ్ళందరూ వచ్చి చూడుర్రి, మీ అధికారులను పంపిర్రి. మొత్తం వర్షాన్ని తడిచిపోయినాయి, అది కదే వర్షానికి తడిచిపోయినాయి, ఇట్లా మొలకలు వచ్చాయి. రైతు అంటోడు ఏం కావాలి, సావాలనా బతకాలనా? రైతు సస్తుండంటే బంగారు తెలంగాణ దేవుడు ఎరుగు నాయన. ఇగో ఇట్లా అవుతున్నాయి కాబట్టి చచ్చిపోతున్నారు. ఈడికైనా ఏదైతే వాయిదాల కావచ్చు, సోలక్పల్లి కావచ్చు, ఇక్కడ జిన్నారం కావచ్చు, అన్ని కేంద్రాలలో కూడా ఇంకా ఒడ్లున్నాయి. రోని నెత్తి మీదకి వచ్చి తుకమడుగు దున్నుకున్న సమయంలో ఒడ్లకాడ కాపలా ఉంటున్న రైతులు ఒకసారి కాపాడు ముఖ్యమంత్రి. అధికారులకు కూడా మేము ఒకటే చెప్తున్నాం, దయచేసి ఉండూరి. ఒక లారీ పోయింది ఇప్పుడు దౌలతాబాద్కు, ఆడ 200 సంచులు కిందికి దించిండు. మళ్ళీ ఏడుండాలి, ఆడ కావాలా ఉండాలనా, ఈడ కాపలా ఉండాలనా, అని పెళ్ళాం దగ్గర ఉండాలనా, వాని ఇంట్లో ఉండాలనా, వాని శేణకాడ ఉండాలనా, ఏడ ఉండాలని ఒక్కసారి ఆలోచన చేయండి ముఖ్యమంత్రి. దయచేసి జిన్నారం కాడికి ఇప్పుడు ఎంఆర్ఓ గారు వచ్చిండ్రు, మళ్ళీ ఇవన్నీ పంపించే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి ఇవే కాదు, మొత్తం ఆఖరి గింజ ఆఖరి సంచి వరకు కూడా ఇక్కడికి వెళ్ళి ప్రయత్నం చేయాలనే ఉద్దేశం చెప్తున్నాం. దయచేసి కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈ సంచులు లేచిపోయి రైతులకు ఏమైనా ఇబ్బంది అయితే ఖచ్చితంగా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు ఉంటాయని ముఖ్యమంత్రి గారికి హెచ్చరిస్తున్నాం. బొంతపల్లి గడ్డలో రోడ్లు హెటీరో ట్యాంకర్ల వల్ల చిత్తడిగా మారుతున్నాయి, దీంతో ఇతర వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. బొంతపల్లి పారిశ్రామిక వాడలో గల హెటీరో యూనిట్ 1 హానర్ కంపెనీలకు నీరు సప్లై చేసే ట్యాంకర్ల వల్ల నిత్యం రద్దీగా ఉండే డిఆర్డిఓ ప్రధాన రహదారి చిత్తడిగా మారుతోంది. దీనిపై 3 నెలల క్రితం కంపెనీలకు నోటీసులు అందించారు, అయినా కూడా పరిస్థితి ఏమాత్రం మారడం లేదు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని, లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని స్థానికులు హెచ్చరిస్తున్నారు. దేశమంతా క్రమంగా లాక్డౌన్లను సడలిస్తూ ఉండడంతో దక్షిణ మధ్య రైల్వే 4 ప్రత్యేక రైళ్లను నడపడానికి సన్నద్ధమయ్యాయి. ప్రయాణికుల సౌకర్యం కోసం పలు మార్గాల్లో ఈ రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఇందులో సికింద్రాబాద్ షాలిమార్ ఎక్స్ప్రెస్ ప్రతి శుక్రవారం ఈ నెల 11, 18, 25 జూలై 2 నడుస్తుందని తెలిపారు. ఇందులో సికింద్రాబాద్ షాలిమార్ ఎక్స్ప్రెస్ ప్రతి శుక్రవారం ఈ నెల 11, 18, 25 జూలై 2 నడుస్తుందని తెలిపారు. అదేవిధంగా షాలిమార్ సికింద్రాబాద్ రైలు ప్రతి బుధవారం ఈ నెల 9, 16, 23, 30 తేదీల్లో సేవలు అందిస్తుందని అధికారులు వెల్లడించారు. హౌరా యశ్వంతపూర్ రైలు ప్రతి గురువారం అంటే ఈ నెల 10, 17, 24 తేదీల్లో, యశ్వంతపూర్ హౌరా రైలు ప్రతి ఆదివారం అంటే ఈ నెల 13, 20, 27 తేదీల్లో నడుస్తాయన్నారు. ఇవన్నీ రిజర్వేషన్ రైళ్లేనని తెలిపారు. కాగా ప్రతి గురువారం నడిచే పట్నా బన్సవాడి రైలును ఈ నెల 10 నుంచి, ప్రతి ఆదివారం నడిచే బన్సవాడి పట్నా రైలును ఈ నెల 13 నుంచి పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించారు.